ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి సచివాలయ సిబ్బందితో నగదును అందజేస్తున్నారు. ఉదయం 10 గంటల సమయానికి రాష్ట వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది పెన్షన్దారులకు అందజేశారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా 4,000 రూపాయలను మొదటి నెల నుంచి అందిస్తున్నారు. పెన్షన్ల పెంపుతో పాటు 1వ తేదీన అందించడంతో పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియపై మరింత సమాచారాన్ని ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్తో కలిసి మా విజయవాడ ప్రతినిధి పూర్ణ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి మొత్తం కూడా టీడీపీ నేతలు అలాగే అధికారులు కూడా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 గంటల సమయానికి దాదాపు 64 లక్షల మంది కాదు దాదాపు 50 లక్షల మందికి పెన్షన్లు అందుకున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. ఆయన పోయిన నెలలో పంచుతూ ఉంటే వాళ్ళ ముఖంలో చూసిన ఆనందం అది మా జీవితంలో మర్చిపోలేదు. ఏదంటే ఆయనకి 4,000 వస్తా అనుకున్న వాళ్ళకి 7,000 వచ్చిందని ఆనందం. 1,000 రూపాయలు ఒకేసారి పెంచారు చంద్రబాబు గారు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఎవరు లేరు అనే భావన వాళ్ళలో కలగటం ఇది ఒక ఎత్తు అయితే మనం ఒక్కసారి ఆలోచించుకోండి. మండు ఎండాకాలంలో ఎలక్షన్ జరిగే సమయంలో ఇవాళ ఇదే ఏ ఎంప్లాయీస్ అయితే ఇవాళ ఇస్తున్నారో రోజు 95% ఇస్తా ఉన్నారు. అదే ఎంప్లాయీస్ కలిగిన గత ప్రభుత్వం కూడా ఇవ్వగలిగే శక్తి ఉన్నా కేవలం రాజకీయ లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో 32 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఆ ప్రాణాలు బలిగొన్న అత్యా నేరం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మీద చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ కోర్టులు అయిపోయినా ప్రజలు ఈయన అంత కూడా అనే భావన ప్రజల్లో కలిగింది. లేకపోతే ఇవాళ అదే సచివాలయ సిబ్బంది ఇప్పటికే 60% మీరు ఇప్పుడు చెబుతా ఉన్నారు 60 లక్షలు ఇచ్చేశారు, ఆల్రెడీ 50 లక్షలు ఇచ్చేశారు అంటే ఇప్పటికే 70% 80% ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఆ రోజు ఎందుకు చేయలేకపోయారు? అది కూడా మేము ప్రజలు చెబుతున్నాం. ఇవాళ ఇంటింటికి వెళ్ళి మేము చెప్పేది అంటే గతంలో మీ ఇలాంటి పెన్షన్దారులు 32 మంది మరణించారు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి పాపం వల్ల మరణించారని చెబుతున్నాం. ప్రజల మీద పేదవాళ్ళ మీద ఉన్న చిత్తశుద్ధి ఏంటో చంద్రబాబు గారు నిరూపిస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఓట్లు కొనుక్కోవడానికే పేదలకి ఇవ్వటం చూశాడు తప్ప ఓట్లు కొనుక్కునే అవకాశం లేదు. పేదలు కూడా ఆయన పట్టించుకోడు. ఎందుకంటే విలాసవంతమైన 500 కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల మీద ఏం చిత్తశుద్ధి ఉందండి? పిల్ల పేదలకేమో సెంటు స్థలం ఇస్తాడు, ఆయన మాత్రం ఒక కొండను తవ్వేసి గవర్నమెంట్ డబ్బులతో 500 కోట్లతో విలాసమైన భవనాలు నిర్మించుకుంటాడు. ఇక్కడ 300 కోట్లతో ఆయన సొంత ఇల్లు 300 ప్రజాధనంతో కట్టించుకున్న వ్యక్తి. అందువల్ల ఇదంతా కూడా ప్రజలకు ఇంటింటికి వెళ్ళి చెబుతున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ సచివాలయ సిబ్బందితో పాటు వెళ్ళి ఈ పెన్షన్లు ఇస్తామన్నారు. 35 రూపాయలతో పెంచిన పెన్షన్ దాన్ని ఈ ఒక్కటే ఇంటికి ఇచ్చాం. ఏ కార్యక్రమమైనా ఏ ప్రభుత్వం అయినా అది ప్రజలకు ఉపయోగపడేది కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ పెట్టారండి, అది చంద్రబాబు తీసారా లేదా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరిని తీసారా? ఈయన లాగా చంద్రబాబు గారు పెట్టిన కార్యక్రమాలు తీసేయాలని ఈయన లాగా ఎవరు చేయలేదు కదా. అంటే మంచి కార్యక్రమాలు అదే ప్రజలకు వీలయ్యే కార్యక్రమాలు ప్రజలకు అవసరం ఉన్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కంటిన్యూ చేస్తారు. లబ్ధిదారులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? గత నెలలో ఇచ్చారు ఫస్ట్ మంత్ 7,000 ఇచ్చారు. అంటే గతంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో అవన్నీ కూడా కలుపుకుని 7,000 ఇచ్చారు. ఈసారి 4,000 ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు. ఎలా ఉంది ఆ ప్రజల నుంచి రెస్పాన్స్ కానీ లబ్ధిదారుల నుంచి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ 2 3 మహిళలు పండు ముసళ్ళు జై హో చంద్రబాబు అన్నారండి. అంతకంటే ఏం కావాలండి? అందరూ జై హో చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు గారికి మేము రుణపడి ఉన్నాం అంటున్నారు. ఎప్పుడు పెంచినా చంద్రబాబు గారే పెంచాడు. ఆ రోజున 35 రూపాయలు 75 రూపాయలు చేసిన ఆయనే చేశాడు. 200ని 2,000 చేసిన ఆయనే చేశాడు. ఇవాళ 3,000ని ఒకేసారి 4,000 చేసింది కూడా ఆయనే చేశారు. ఇటు బిట్లు బిట్లుగా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి 1,000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిడుతున్నారు, చంద్రబాబు గారు చేయకూడతా ఉన్నారు. ఇదే పరిస్థితి ఏదైతే ఎన్టీఆర్ భరోసా మొత్తం కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంతా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో అసలు పెన్షన్ విధానం అనేది తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఖచ్చితంగా అది 200 నుంచి 2,000 చేయని, ఆ తర్వాత ఎంత ఇప్పుడు 4,000 చేయని, అదంతా కూడా చంద్రబాబు హయాంలోనే జరిగింది. ఖచ్చితంగా ఆ లబ్ధిదారులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారని చెప్పి కూడా గద్దె రామ్మోహన్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. వీడియో సుబ్రహ్మణ్యంతో పూర్ణ ఏబీ నాంద్రతి విజయవాడ నుంచి.